నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బిజినెస్ టీవీ అందరూ ఏదో ఒక రంగంలో ఎదగాలి చిన్న వ్యాపారం ప్రారంభించి స్వయం కృషితో సంపాదించుకోవాలని వారికి మార్గదర్శిగా ఉండాలని ప్రారంభించిన ఛానల్ ఈ తెలుగు బిజినెస్ టీవీని సో దయచేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ అన్ని మేము రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూనే ఉంటాము అలాగే మా ఛానల్లో ఉన్న పాత వీడియోస్ కూడా చూడండి మీకు నచ్చిన ఏదో ఒక బిజినెస్ ఐడియా ఉండే ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను లస్సీ కార్నర్ ఫ్రాంచైజే గురించి మాట్లాడబోతున్నాను మీరు లస్సీ షాపు లస్సీ లస్సీ కార్నర్ తర్వాత ఇట్లాంటి చాలా స్టార్టప్స్ చూసే ఉంటారు ఇవి చాలా తక్కువ టైంలో చాలా మంచిగా సక్సెస్ఫుల్ అయిన బిజినెస్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే మనకి ఇప్పుడు పర్టికులర్గా మనం లసీ కార్నర్ ఫ్రాంచైజే గురించి మాట్లాడుకుంటే మనకి హైదరాబాద్ ముంబై బెంగళూరు వెల్లూర్ వరంగల్ కర్నూల్ నిజామాబాద్ ఇట్లా చాలా కన్ చాలా స్టేట్స్లో మనకి ఈ ఫ్రాంచైజే ఆపర్చునిటీస్ ఇస్తున్నారు ఫ్రెండ్స్ అయితే వీళ్ళకి ఆల్రెడీ ఒక హండ్రెడ్ ప్లస్ స్టోర్స్ కూడా రన్ చేస్తూ ఉన్నారు సో వాళ్ళ సైజెస్ స్టోర్ సైజెస్ ఏంటి అంటే ఒక నైంటీ స్క్వేర్ ఫీట్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ వరకు కూడా ఉంటాయి అయితే నేను ఈ వీడియోలో మొత్తం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఉంటాయి వీళ్ళ ప్రాఫిట్స్ ఎంత ఉంటాయి వీళ్ళ డైలీ రెవెన్యూ ఎంత ఉంటుంది తర్వాత మనకి స్టోర్ సైజెస్ ఎంత అవ్వాలి తర్వాత మనం ఎంతమంది లేబర్ ఉండాలి అనే విషయాలు మొత్తము ఈ వీడియో నేను మాట్లాడబోతున్నాను ఫ్రెండ్స్ సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అయితే ఫ్రెండ్స్ మనం ఫస్ట్ మీకు స్టోర్ సైజ్ చూసుకుంటే ఒక నైన్ ట్వంటీ స్క్వేర్ ఫీట్ నుంచి వన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ దాకా ఎంత సైజు ఉన్నా సరిపోతుంది ఫ్రెండ్స్ సో బేసిక్గా మనం బయట చూసేవన్నీ ఎక్కువ అప్రూవల్ దేనికి వస్తుందంటే ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ స్టోర్స్కి చాలా మంది అప్లై చేసుకున్నారు సో వాటికి చాలా తొందరగా అప్రూవల్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ మనము మనకి లస్సీ కార్నర్ ఒక మూడు టైప్స్లో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మూడు టైప్స్ అంటే అది కిచెన్ టైప్స్ అన్నమాట ఒకటేమో క్లౌడ్ కిచెన్ అంటే క్లౌడ్ కిచెన్ అంటే మీకు అంటే ఫిజికల్గా బయట ఇప్పుడు మనకు ఒక కమర్షియల్ స్పేస్లో స్టోర్ ఉండాల్సిన అవసరం ఉండదు మీరు ఒక మంచి మార్కెట్ అన్న ప్లేస్లో చిన్న కిచెన్ లాంటిది ఎక్కడైనా అరేంజ్ చేసుకుంటే అంటే ఇప్పుడు కొన్ని బిల్డింగ్స్ ఉంటాయి కదా బిల్డింగ్స్లో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ అలా మీరు ఎక్కడైతే మంచి చిన్న స్పేస్ ఎక్కడైతే ఎక్కడైనా తీసుకొని అక్కడ ఒక క్లౌడ్ కిచెన్ లాగా మీరు సెటప్ చేసుకోవచ్చు సో మీకు స్విగ్గీ అండ్ జొమాటో వీటి నుంచి ఆర్డర్స్ వస్తుంటాయి అనమాట అలా వచ్చిన ఆర్డర్స్ మీరు మీ క్లౌడ్ కిచెన్లో ప్రిపేర్ చేసి అవి డెలివరీ ఇయ్యాలన్నమాట సో అదొక మోడల్ ఇంకొకటి ఏంటి అంటే కిచెన్ టైప్ కిచెన్ టైప్ అంటే ఇప్పుడు మనం బయట జనరల్ గా చూస్తుంటాం కదా మనం బస్ దగ్గర కొన్ని బస్టాప్స్ అక్కడికే కదా చిన్న చిన్నవి అవేమో కిచెన్ టైప్ అంటారు దాన్ని ఇంకొకటి ఏంటి అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ క్యాఫే మోడల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెన్ ఉండే అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వ్ చేసే ఒక క్యాఫే టైప్ అనమాట సో మనకి ఈ మూడు టైప్స్ ఉన్నాయని కంపెనీ వాళ్ళైతే ఉన్నాయి ఫ్రెండ్స్ వేరే మోడల్స్ ఏంటి అంటే బిగ్ ఐటీ కంపెనీ కియాస్క్ మోడల్ సో బిగ్ ఐటీ కియాస్క్ మోడల్ అంటే వీళ్ళు ఒక మోడర్న్ స్టైల్లో ఉన్న కియాస్క్ ఒకటి డిజైన్ చేసి అది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది సో అది మీరు ఎక్కడైతే డిమాండ్ ఉన్న ఐటీ కంపెనీస్ ఉన్న స్పేసెస్ ఏవైతే ఉంటాయో మీరు అక్కడ అది ఈజీగా సెటప్ చేసేసుకోవచ్చు ఇంకొకటి ఏంటి అంటే బిగ్ క్యాఫేస్ ఆర్ రెస్టారెంట్ మోడల్ అనమాట సో ఇది ఒక రెస్టారెంట్ మోడల్ లాగా మీరు సెటప్ చేసుకోవచ్చు సో మనకి దీనికి అట్లీస్ట్ ఒక థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఏరియా ఉంటే మనకి ఈజీగా ఉంటుందని చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఇక్కడ టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత అవుతాయని చూసుకుంటే ఇంక్లూడింగ్ కంప్లీట్ సెటప్ సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ టు ఎయిట్ ల్యాక్ రూపీస్ అవుతుంటాయి అంట అది వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్కి సో మనకి ఇక్కడ ఇంకేం మెన్షన్ చేశారు వెబ్సైట్లో అంటే నో రాయాలిటీ వీ డోంట్ ఛార్జ్ ఎనీ రాయల్టీ అంటే వీళ్ళు కొన్ని కంపెనీస్ ఏంటి అంటే మంత్లీ రాయల్టీస్ అని తీసుకుంటాయి అంటే ఫైవ్ పర్సెంట్ రాయాలిటీ టెన్ పర్సెంట్ రాయాలిటీ అని తీసుకుంటాయి ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు వన్ ల్యాక్ రూపీస్ సేల్ చేస్తే వాళ్ళు టెన్ పర్సెంట్ రాయల్టీ తీసుకుంటే పదివేల రూపాయలు మీరు కంపెనీ వాళ్ళకి కట్టాల్సి ఉంటుంది సో వీళ్ళు నో రాయాలిటీ అని అయితే మెన్షన్ చేశారు తర్వాత ఇప్పుడు మనం ఇంటీరియర్ అండ్ మ్యాన్ పవర్ చూసుకుంటే కంప్లీట్ సెటప్ ఇన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ డేస్ కుక్ మాస్టర్ షెఫ్ ప్రొవైడెడ్ ఇన్ డెప్త్ మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ ఆఫ్ యువర్ షాప్ కవరింగ్ అంట అయితే మొత్తం మీ స్టోర్ యొక్క ఈ డిజైనింగ్ ఏదైతే ఉందో తర్వాత మీ దగ్గర వర్కర్స్ ఎవరైతే ఉంటారో అంటే షెఫ్ తర్వాత వాళ్ళ కింద పనిచేసే వాళ్ళ అసిస్టెంట్ షెఫ్స్ వీళ్ళందరికీ మొత్తం ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తా అని వీళ్ళు చెప్తున్నారు సో అట్లీస్ట్ ఒక థర్టీ థౌజండ్ నుంచి ఫార్టీ ఫైవ్ థౌజండ్ వరకు వీళ్ళు మార్కెటింగ్ కూడా అండ్ మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ కూడా చేస్తామని చెప్తున్నారు సో అది థర్టీ టు ఫార్టీ ఫైవ్ ఫైవ్ డేస్ ఆఫ్ లాంచ్ అంటే ఆ టైంలో వీ ఇంత మందికి థర్టీ టు ఫార్టీ ఫైవ్ థౌజండ్ పీపుల్ వరకు మాత్రం మార్కెటింగ్ చేస్తా అని కూడా చెప్తున్నారు సో షాప్ సెర్చ్ అని ఇంకొకటి ఉంది ఫ్రెండ్స్ షాప్ సర్చ్ అంటే డెడికేటెడ్ టీమ్ టు సెర్చ్ షాప్ అంటే వీళ్ళు ఒక వీళ్ళకొక డెడికేటెడ్ టీమ్ ఉంటుంది అనమాట వీళ్ళు ఎక్కడ షాప్ పెడితే బాగుంటుంది అని రీసెర్చ్ చేసి అది మీకు చెప్పడం అనేది జరుగుతుంది ఆ తర్వాత షాప్ కాంట్రాక్ట్లు ఆ సైనింగ్స్ తర్వాత లీజ్ ఎంత రెంట్ ఎంత ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు మీకు సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది లేదా మీకు తెలిసింది షాప్స్ ఉన్నా మీ ఓన్ షాప్స్ ఉన్నా ఎట్లాంటివి ఉన్నా కానీ మీరు కూడా వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చు అక్కడ అది వర్కౌట్ అవుతుంది వాళ్ళ బిజినెస్ అనుకుంటే వాళ్ళు డెఫినెట్గా మీకు రీసెర్చ్ చేసి చెప్తారు సో ఎక్స్పెక్టెడ్ ఆర్ఓఐ అంటే రిటర్న్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ ఆఫ్ సెవెన్ పాయింట్ ఫైవ్ మంత్స్ టు టూ ఇయర్స్ బేస్డ్ ఆన్ లొకేషన్ అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఒక ఎయిట్ లాక్ రూపీస్ పెడితే అది మీకు ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు వస్తుందంటే సెవెన్ పాయింట్ ఫైవ్ మంత్స్ నుంచి టూ ఇయర్స్ వరకు టైం పట్టొచ్చు అని అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ అయితే మనం ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమున్నాయని చూసుకుంటే అంటే ఆల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ ఫ్రాంచైజే ఫీ అండ్ ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ సో ఫ్రాంచైజే కెన్ క్లెయిమ్ జిఎస్టీ ఇన్పుట్ క్రెడిట్ ఆఫ్ అప్రాక్స్ ఫార్టీ సిక్స్ థౌజండ్ రూపీస్ సో మనకి వీళ్ళు ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా మీకు బెనిఫిట్ అవుతుందని చెప్తున్నారు సో ఇక్కడ మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ మోడల్ అని అయితే ఒక పాయింట్ ఇచ్చారు ఫ్రెండ్స్ అదేంటి అంటే ఆన్లైన్ ఆన్ బోర్డింగ్ అండ్ ప్రోవెన్ క్యాంపెయిన్స్ ప్రొవైడ్ ఫర్ వాక్ ఇన్ అండ్ ఆన్లైన్ సేల్స్ వై ఆర్ వేరియస్ ఇంటిగ్రేషన్ వీళ్ళ మార్కెటింగ్ అదంతా కూడా చూసుకుంటారనమాట సో వీళ్ళు ఎక్కడ ఎవరు తో జొమాటో స్విగ్గీ అమెజాన్ ఫుడ్ గూగుల్ తర్వాత మ్యాజిక్ పిన్ అని ఇట్లాంటి కొన్ని కంపెనీస్తో కూడా అప్ అయ్యారు అండ్ అలాగే మనం ఇక్కడ డైన్ అవుట్ డన్జో తర్వాత ఇట్లా మీ ఫుడ్ ఫాల్ ఎక్కడైతే ఉంటుందో వాళ్ళందరికీ తర్వాత మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా మార్కెటింగ్ అదంతా క్యాంపెయిన్స్ రన్ చేస్తామని అయితే చెప్తున్నారు సో ఇక్కడ వేరియస్ మోడల్స్ చూసుకుంటే మనం ఇందాక పైన మాట్లాడుకున్నాం ఆల్రెడీ మోడల్స్ ఏమున్నాయని అది కియాస్క్ మోడల్ ఉంటుంది టేక్అవే మోడల్ ఉంటుంది క్యాఫే లాగా ఉంటుంది రెస్టారెంట్ ఉంటుంది ఐ టచ్ షాప్స్ అని ఉంటాయి తర్వాత ఈ క్లౌడ్ కిచెన్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ కిచెన్స్ ఉంటాయి మాల్స్ లో కూడా మీరు పెట్టుకునే ఆపర్చునిటీ ఉంది తర్వాత ఫుడ్ స్ట్రీట్స్ కూడా మీకు ఇక్కడ ఇది అప్రూవల్ దొరికే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం వీళ్ళ మెన్యూస్ గురించి చూసుకుంటే వీళ్ళ దగ్గర వన్ ఫిఫ్టీ ప్లస్ ప్రొడక్ట్స్ ఉన్నాయని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు సో ఆ వన్ ఫిఫ్టీ ప్రొడక్ట్స్ ఇంక్లూడింగ్ మీల్స్ స్నాక్స్ అండ్ ఎక్సెట్రా అని అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం సపోర్ట్ చూసుకుంటే ప్రీ అండ్ పోస్ట్ ఓపెనింగ్ సపోర్ట్ ప్రొవైడెడ్ ఫ్రాంచైజీ అంటే మీరు మీరు ఓపెన్ చేయక ముందు ఒకసారి కాంట్రాక్ట్ అంతా మనం మాట్లాడుకున్న తర్వాత మీరు ఓపెన్ చేసే ముందు ఓపెన్ చేసిన తర్వాత వీళ్ళ సపోర్ట్ అయితే ఉంటుందని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు సో బ్యాంక్ లోన్స్ లోన్స్ వయా బ్యాంక్స్ కేస్ బేసిస్ ఇన్ కేస్ ఆఫ్ క్యాష్ స్టోరేజ్ టు సెటప్ ఫ్రాంచైజే సో వీళ్ళు లోన్స్ మీరు ఈ స్టోర్ పెట్టడానికి లోన్స్లో కూడా హెల్ప్ చేస్తారు సో వాళ్ళ సజెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు చెప్పడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ బేసిక్గా ఈ లస్సీ కార్నర్ ఫ్రాంచైజే గురించి సో మీరు వీళ్ళని కాంటాక్ట్ అవ్వాలంటే ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్ కూడా అన్ని ఇవ్వడం అనేది జరిగింది సో మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేసే ముందైనా ఒక్కసారి ప్రాపర్గా ఆ ఫ్రాంచైజ్ ఎలాంటిది అసలు ఫ్రాంచైజ్ ఎన్ని ప్లేసెస్లో ఉంది దానికి ఎంత మంచి పేరు ఉంది సో అసలు ఆ క్రెడిబిలిటీ ఎలా ఉంది ఆ కంపెనీది తర్వాత వీళ్ళు ఎవరైతే ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఓనర్తో ఒక్కసారి మీరు తప్పకుండా వెళ్ళి మాట్లాడాలి ఫ్రెండ్స్ సో అలా వెళ్ళి మాట్లాడితే ఏమవుతుందంటే మీకు వాళ్ళు డైలీ బిజినెస్ ఎంత చేస్తున్నారు సో దాంట్లో మిగిలేదంత తర్వాత మీరు ఖర్చు పెట్టే ఎక్స్పెన్సెస్ ఎంత ఉంటాయి మీకు నెలకి ఎంత మిగులుతుంది ఎలాంటి ప్లేసెస్ సెలెక్ట్ చేసుకోవాలి అనే విషయాలు కూడా మీరు వాళ్ళు ఆల్రెడీ ఎవరైతే ఫ్రాంచైజీ తీసుకున్నారో వాళ్ళతో వెళ్ళి మీరు మాట్లాడండి తప్పకుండా సో ఇంకొకటి ఏంటి అంటే మీ ఓన్ రీసెర్చ్ కూడా మీరు చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అంటే మీరు ఒక ఏరియాలో లొకేషన్ ఎలాంటిది లొకేషన్ చుట్టుపక్కల ఎంత మంది ఉంటారు ఎలాంటి పీపుల్ ఉంటారు సో మీరు ఒక హండ్రెడ్ రూపీస్ ప్రొడక్ట్ పెడుతున్నారంటే అది కొనే వాళ్ళు ఉంటారా లేదా అనే మీరు ఒక బేసిక్ రీసెర్చ్ కూడా మీ ఎండ్ నుంచి మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ బేసిక్గా ఈ వీడియో గురించి తర్వాత వీళ్ళ మెనూ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది మీరు ఇక్కడ చూ చూస్తే వీళ్ళ దాంట్లో ఈ లస్సీ కానీ ఐస్ క్రీమ్స్ కానీ తర్వాత కొన్ని స్నాక్స్ కానీ తర్వాత వీళ్ళ స్టోర్స్ ఎలా ఉంటాయో ఆ డిజైన్స్ అన్ని కూడా వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది సో మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు చేసుకోవచ్చు మీరు ఆ డీల్ ఓకే చేసుకోవచ్చు కానీ ఫ్రెండ్స్ మా నా సజెషన్ మాత్రం తప్పకుండా మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే తప్పకుండా రీసెర్చ్ చేయండి ఎందుకంటే మీరు పెట్టేది రూపాయి రెండు రూపాయలు కాదు అక్కడ కొన్ని ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది ఏ బిజినెస్ అయినా కానీ సో మీరు తప్పకుండా ఒక ప్రాపర్ రీసెర్చ్ చేసిన తర్వాతనే తర్వాత కొన్ని కొంతమంది బిజినెస్ ఓనర్స్తో మాట్లాడిన తర్వాత వాళ్ళ సజెషన్ ప్రాపర్గా తీసుకున్న తర్వాత మాత్రమే మీరు డబ్బులు ఖర్చు పెట్టాలని నేను కోరుకుంటున్నాను సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి మీకు గనక ఈ బిజినెస్ ఐడియా నచ్చుంటే ఒక లైక్ కొట్టండి తర్వాత ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి అలాగే మా ఛానల్లో ఇప్పటికే చాలా వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది ఒకసారి వెళ్ళి అవి కూడా చూడండి మీకు నచ్చిన మంచి బిజినెస్ ఐడియా ఏదో ఒకటి ఉండే ఉంటుంది థ్యాంక్ యూ టేక్ కేర్